తలసానికి చిన్నప్పటి నుంచే పేడ పిసికే అలవాటు ఉంది. చాలా కాలం దున్నపోతులను కాసిండు అంటూ మంత్రి తలసాని యాదవ్ కులాన్ని కించపరిచేలా రేమంత్ చేసిన వాక్యాలను గొడంగల్ రెండో వార్డు కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ గారు తీవ్రంగా ఖండించారు. రేమంత్ రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయట పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిపిసిసి అధ్యక్షుడు క్షమాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండలం ఎంపీపీ విజయ్ కుమార్ పటేల్ మరియు కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల క్రితం ఎంపీ రేవంత్ రెడ్డి గారు గౌరవ సభ్యులు మినిస్టర్ అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పట్టుకొని ఓ బర్రెలు కాసేవాడు, పిండ విసికేవాడు అని చెప్పేసి యాదవ కుర్మగొల్ల సోదరులని అవమానించాడు. అది మంచిది కాదని చెప్పి కోడంగల్ నియోజకవర్గం నుంచి మా యాదవ కుర్మ సోదరులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నీవు తక్షణమే ఈ యొక్క మా సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి. ఎన్నో అండదండలుగా ఉండి మా ఓట్లు వేపించుకొని ఈరోజు నీవు ఎంపీగా గెలిచి నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము హెచ్చరిస్తూ ఉన్నాం, దీనికి మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్రం మొత్తం యాదవ సోదరులకు అందరం కలిసి ఉధృతంగా ఉద్యమం చేస్తాం. నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. చట్టసభలలో తిరిగిన నీకు ఈ ఇంకిత జ్ఞానం లేకపోతే నువ్వు ఏం చేస్తావు, ఎవరికి సాయం చేస్తావు, ఎవరిని ఉద్ధరిస్తావు అని చెప్పి నిన్ను అడుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు చట్టసభలలో వెళ్ళి ఇదా నువ్వు నేర్పేది మాకు. చట్టసభలలో వెళ్ళి నీ చెప్పే నీతి ఇదా. నువ్వు ఎప్పుడే ఏదైనా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, చదువుకున్న వాళ్ళం, అన్నీ అడిగే అర్హత మాకుంది. నీవు దాన్ని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కలిగించిన అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. జై యాదవ్. జై యాదవ్. గత 4-5 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీద అట్టుకున్నటువంటి యాదవ్ సంఘాన్ని కించపరిచినటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము కొడంగల్ యాదవ్ సంఘం నుంచి, నియోజకవర్గ స్థాయి సంఘం నుంచి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఒక యాదవ్ కులానికి చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో ఖచ్చితంగా ఆయన నిమ్మిన విమర్శ చేస్తే నువ్వు ప్రతి విమర్శ చేయనుంటే కానీ ఒక కులాన్ని పట్టుకొని పోతులు, దున్నలు, మరియు పెండ తీసుకోవడము, పాలు తీసుకోవడం అని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడినావు. మేము ఆ యాదవులు ఉండిన పాలతోనే నువ్వు పాలు తాగి మీ తల్లి రొమ్మును దాన్ని కొడుకోవు నువ్వు. కనుక దయచేసి ఇప్పటికైనా చెప్తున్న వ్యాసంగం నుంచి హెచ్చరిస్తున్నాం, తక్షణమే వ్యాసంగం వాళ్ళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే ఎలక్షన్స్లో కూడా ఏ ఒక్క యాదవ్ను కూడా నింబడి తిరగలేమని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఎంపటి తిరిగేటటువంటి కుర్మ యాదవులందరూ కూడా ఒక విషయం గమనించాలి, మన యాదవులు కించబడినటువంటి అటువంటి వ్యక్తికి ఎవరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా మీరు పార్టీ వైజ్గా అతిథిలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆయనను మీ పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే రాను ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఉద్యమం ఉధృతం చేసి నిన్ను ఏడవైన అడ్డుకొని మేము ఇది చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జై యాదవ్.